కోల్కతా కుమ్మేసింది. 10 వికెట్ల తేడాతో గుజరాత్ లయన్స్ పై ఘన విజయం. కోల్కతా నైట్ రైడర్స్ ప్రతీకారం తీర్చుకుంది. గత సీజన్ లో లయన్స్ చేతిలో 2 సార్లు చవదెబ్బ తిన్న గంభీర్ సేన వారి సొంత గడ్డపై బొబ్బిలిలా గర్జించింది. క్రిస్ లేన్ ఊచకోతకు కెప్టెన్ గంభీర్ సోయగమైన షాట్లు తోడవ్వడంతో లయన్స్ ఈసారి తోక ముడిచింది. ఏమాత్రం అసలేని బౌలింగ్ కు తోడు పేలవ ఫీల్డింగ్ సొమ్ము చేసుకున్న కోల్కతా ఓపెనర్లు ఆరంభం నుంచే బౌండరీలు వర్షం కురిపిస్తూ సాగించిన విధ్వంసాన్ని రైనా బృందం ఏమాత్రం అడ్డుకోలేకపోయింది. 3వ టైటిల్ పై కన్నేసిన కోల్కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ 10వ సీజన్ ఘనంగా ఆరంభించింది. క్రిస్ లేన్ 41 బంతులు 93 నాట్అవుట్, 6 ఫోర్లు, 8 సిక్సర్లు. కెప్టెన్ గంభీర్ 48 బంతుల్లో 76 నాట్అవుట్, 12 ఫోర్లు, తుఫాన్ ఇన్నింగ్స్ తో చెలరేగడంతో శుక్రవారం ఎస్సీఏ మైదానంలో జరిగిన మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ 10 వికెట్ల తేడాతో గుజరాత్ లయన్స్ ను చిత్తు చేసింది. జట్టు కూర్పులో నాణ్యమైన ఆల్రౌండర్ లేకపోవడం లయన్స్ ను దెబ్బతీసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 4 వికెట్లు 183 పరుగులు చేసింది. కెప్టెన్ సురేష్ రైనా 51 బంతుల్లో 68 నాట్అవుట్, 7 ఫోర్లు. దినేష్ కార్తిక్ 25 బంతుల్లో 47 పరుగులు, 6 ఫోర్లు, 2 సిక్సర్లు వేగంగా ఆడాడు. ఈ జోడీ మధ్య 4వ వికెట్కు 87 పరుగులు జత చేరాయి. ఓపెనర్ మెక్కెల్లెం 24 బంతుల్లో 35 ఫోర్లు, 2 సిక్సర్లు పర్వాలేదనిపించాడు. కుల్దీప్ యాదవ్ కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్ దిగిన కోల్కతా నైట్ రైడర్స్ 14.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 184 పరుగులు చేసి నెగ్గింది. లిన్ గంభీర్ తన విజృంభణతో ఏ వికెట్ అయినా అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును లిన్ కు దక్కింది.